ఈ యొక్క గ్రూప్ ఉద్దేశాన్ని అట్లాగే ఏ విధంగా రన్ అవుతుంది అనేది చాలా చక్కగా తెలియచేశారు. మరి సార్ చెప్తా ఉంటే ఒక మాట గుర్తొచ్చింది, అంటే ఇదివరకు మా చిన్నతనంలో కొన్ని పేపర్లు పంచేవాళ్ళు అన్నమాట, మీరు కూడా ఇది రాసి కొన్ని వంద మంది పంపిస్తే మీకు లాభం వస్తుంది, లేదంటే కనుక మీకు కొన్ని నష్టాలు వస్తాయి. చిన్నప్పుడు ఇవన్నీ వచ్చాయి, అలాగే ఇప్పుడు అది గ్రూప్స్లో కూడా ట్రెండ్ అవుతుంది. ఈ మెసేజ్ 20 మందికి మీకు పంపించాలి, లేదంటే మీకు నష్టం వస్తుంది, ఈ మెసేజ్ మీకు 20 మందికి పంపించకపోతే మీరు కోల్పోతారు, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. కానీ ఎన్ని క్వశ్చన్స్ గ్రూప్ మాత్రం అటువంటి వాటికి తావులేదండి. నాలెడ్జ్ షేరింగ్, దేవుని జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నారు. మనకు తెలియని అడుగుతున్నాం, అలాగే మరి దైవజనులు ఆత్మ జ్ఞానం చేత నింపబడుతూ మరి దేవుని యొక్క వాక్కులు అందులో అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక అది దేవుని చేత నడిపించబడుతూ ఉంది. కనుకే ఈ యొక్క వన్నెస్ని దేవుడు తీసుకొచ్చాడు. మరి యొక్క మంచి కార్యక్రమానికి మరి విధంగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరి ఎనీ క్వశ్చన్స్ గ్రూప్ తరఫున మరొకసారి ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మన యొక్క ఆహ్వానించిన రీతిగా మరి దైవజనులు మరి స్టీఫెన్ బాబు గారి యొక్క కుమారుడు ప్రభు కుమార్ గారు, వారు దుబాయ్లో ఉంటూ ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. మరి దేవుని ప్రేమ చేత ఈరోజు వారు ఇరువురు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం అండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్స్, అట్లాగే ఒక ప్రత్యేకమైన పాట ప్రభు కుమార్ గారు పాడుతూ ఉండగా గ్రీటింగ్స్ తెలియచేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన పాట వారు పాడతారు. మరి ఈ సమయంలో మనందరం కూడా చప్పట్లు కొట్టి మరి యవన దైవజనుడిని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. Prabhu, I want you to introduce yourself. Koncham athulukku. Good morning. Praise the Lord. Nenu nijanga ikka ninchuni introduce cheskoni mee mundu ninchuni maatlaadi maatlaadalsina vaanni kaadu. Nenu chinna appudu nunchi intenta nikkarlu esukoni tiriginappudu nunchi mee andarki sir pastor garu anna నేను మావయ్య అని పిలుస్తాను, రాజా మావయ్య అంటాను. ఆయన దగ్గర చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను. నేను చాలా గర్వంగా చెప్తాను, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అన్నిటికీ కారణం దేవుడే. అయితే భూమి మీద కూడా కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. అన్నీ దేవుని ద్వారానే ఇన్స్పైర్ చేయబడిన మాదిరి కొంతమంది ఉండాలి. దేవుడే ఉన్న గొప్ప సాక్షి సమూహం మన ముందున్నట్టు. సో లైఫ్లో నా ముందు నడుస్తూ ఇదిరా మార్గం అని చెప్పడానికి చాలామందిలో ప్రముఖుడు, ముఖ్యుడు, అంటే అలా ఏకవచనంతో మాట్లాడుతున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు, నాకు చాలా గౌరవం. కానీ మావయ్య అనే నేను అలా అంటున్నాను. సో ఆ చనువుతో ఆ ప్రేమతో అలా అంటున్నాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన ఎదురుగా పొగడ్డం నాకు నిజంగా ఇష్టం లేదు, అది ముఖస్థుతి అవుతుంది. కానీ దేవుని కృప వలన మా మధ్య దేవుడు ఈ రకమైన ఈ రిలేషన్షిప్ని ఉంచాడు, కొనసాగించాడు. నాకు చాలాసేపటి నుంచి, అంటే ఇక్కడికి వస్తున్నానని తెలిసిన దగ్గర నుంచి, ఉదయం అక్కడి నుంచి కార్ ఎక్కి వస్తున్నప్పటి నుంచి పెద్ద, అంటే మనసులో ఏమనిపిస్తుంది అంటే, అసలు ఏంటి వాట్సాప్ గ్రూప్, ఏంటి యానివర్సరీ, ఏంటి వాట్సాప్ గ్రూప్, మళ్ళీ 5 సంవత్సరాల యానివర్సరీ, ఏంటి ఇదంతా, ఏంటి విచిత్రంగా ఉంది. అసలు చర్చ్ యానివర్సరీలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయా అసలు అన్నట్టుగా అనిపిస్తుంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఏంటి అంటే, మీరు ముందు మీరందరూ మీకు తెలీదు, ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకుంటున్నారు. ఇదంతా నాకు కొంత ఒక ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంది. సో దేవుని మహాకృపను బట్టి ఇదంతా జరుగుతుందని నేను హర్షిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అయితే మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పేవారు, అది చెప్పి నేను ఒక చిన్న మాట గుర్చేసి ముగించేస్తాను. మా ప్రొఫెసర్ మమ్మల్ని టీచ్ చేసేసిన తర్వాత క్వశ్చన్స్ అడగడానికి ముందు ఈ మాట చెప్తూ ఉండేవారు, మీరు అందరూ క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మీలో ముఖ్యంగా, అంటే చాలా రకాలున్నా కనీసం 3 రకాల వాళ్ళు ఉంటారు క్వశ్చన్స్ అడిగే వాళ్ళు. అందులో మొదటి రకం ఆన్సర్ తెలిసి కంక్లూషన్ వాళ్ళు రాసుకొని తెలుసుకొని ఈయన ఏం చెప్తాడో చూద్దాం అనేవారు. అంటే మీలో ఎవరు అలా లేరు, సంతోషం, దేవునికి స్తోత్రం. అయితే ఉండేవారు ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇది ఇప్పటి నుంచి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటి నుంచి కూడా జరిగేది. కొంతమంది వచ్చి ఈ ప్రశ్న అడిగితే ఏం చేస్తాడో చూద్దాం, ఎక్కడ ఇరుక్కుంటాడో చూద్దాం అని. దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు, చెప్పేవారికి వినేవారికి ఎవరికి ప్రయోజనం లేదు, గ్రూప్లో ఉన్న వారికి కూడా ప్రయోజనం లేదు. రెండో రకం, ఒకవేళ ఏదైనా అడగకపోతే నాకేమీ తెలియదు అనుకుంటారని లేచి అడుగుతారు. కొంతమంది
నేను ఏది అడగకపోతే అసలు ఏమి రాదనుకుంటారేమో, ఏదో ఏదో అసలు లేదు పట్టుకుందాం మైక్ పట్టుకుందాం అని. దాని ఆన్సర్ వినరు వాళ్ళు. అడిగి అమ్మాయి అడిగేసా నాది అయిపోయింది అని వెనకాల వచ్చేదానికోసం ఎదురు చూపే ఉండదు. దానివల్ల కూడా నిజంగా ప్రయోజనం లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్లో కూడా బరువు పట్టు ఉండదు. మూడో రకం మీలాంటి వారు, నిజంగా సందేహం కలిగి ఉండి దాన్ని నివృత్తి చేసుకోవాలని తెలుసుకోవాలని ఆశతో అడిగేవారు. దాన్ని సమాధానం పొందుకున్న తర్వాత చాలా సంతోషపడేవారు. మీరందరూ వాళ్ళే ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, అందుకనే మీరు ఇక్కడి వరకు వచ్చారు ఈ గ్రూప్ని ప్రేమించి, ఈ సహవాసాన్ని ప్రేమించి. సో మీ అందరికీ నా వందనాలు. నేను కూడా ఇందులో పార్ట్ అయి ఉన్నందుకు నేను చాలా ధన్యునని భావిస్తున్నాను. ఇందాక నేను చెప్పాలనుకున్న మాట అలా టచ్ చేసేసాడు మావయ్య. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, వాస్తవానికి యోహాన్ ప్రసంగం చేయను, యోహాన్ సువార్త. అందులోనూ వెనకాల మా నాన్నగారు, ఆ పక్కన మావయ్య బైబుల్ టీచరు, నాకు తెలుసు. నేనేం చెప్పదలుచుకోలేదు, కానీ యోహాన్ సువార్తలో 15 అధ్యాయాలు ఎవరు తీయక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుకుంటూ వచ్చి, నేను మిమ్మల్ని అందరినీ స్నేహితులు అని పిలుస్తానంటాడు చెప్పి, అలా చెప్పి ఏమంటాడంటే, నేను నా తండ్రి వల్ల పొందుకున్నవన్నీ మీకు చెప్పేస్తానంటాడు కదా. దాసునికి యజమాని ఏం చేస్తున్నాడో తెలియదు. మీరు నా స్నేహితులు అయితే అన్నీ చెప్పేయచ్చు, చెప్పేస్తానంటాడు. ఏది దాచిన మీదేరా అన్నీ చెప్పేస్తానని. సో దేవుడు మనల్ని స్నేహితులుగా పరిగణించాడు కాబట్టి మనకు అన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు. సో ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్ అంటే నిజమైన స్నేహితుడుని కలిగి ఉన్న ఆరాధనా కేంద్రం అనుకుందాం. సో నిజమైన స్నేహితుడిని కలిగి ఉన్న ఆరాధనా కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన అన్నీ చెప్పేయాలనుకున్నాడు. అన్నీ చెప్పేయడానికి ఒక వేదిక, ఎనీ క్వశ్చన్స్. దేవునికి స్తోత్రం. అన్నీ చెప్పేయాలంటే అన్నీ అడగబడాలి. అన్నీ అడగబడాలంటే దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికను ఎనీ క్వశ్చన్స్ అనే గ్రూప్ రూపంలో ఆత్మ ప్రేరేపణ వలన, దేవుని ప్రేరేపణ వలన ఆ గ్రూప్ని క్రియేట్ చేయడం, దాంట్లో ఇంతవరకు యాక్టివ్గా మీరందరూ అనేకమైన సందేహాలు అడగడం, తెలుసుకోవడం, నివృత్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చాలా రకాల మంది 5 సంవత్సరాల్లో మామయ్యకి తగిలి ఉంటారు. అంటే మా ఊర్లో ఇలా అంటారు, మరి తగిలి ఉండడం అంటే, తగలడం అంటే అర్థం ఏంటంటే, పరిచయం అవడం అనేది పాజిటివ్ వర్డ్. పరిచయం అయ్యారు అంటే ఢీ కొట్టడానికి, ఈయనకి ఎంత తెలుసో చూద్దాం అనడానికి 5 సంవత్సరాల పాటు ఎంతమందిని ఎదుర్కొని ఉంటాడో నేను కాస్త అలా ఊహించగలను. సో వాళ్ళందరిని ఎదుర్కొని 5వ సంవత్సరం మరలా యానివర్సరీ పెట్టడానికి నేను చూడడానికి రియల్లీ దానికి గట్స్ కావాలని అంటాను. ఈ పదం వాడడానికి సంతోషపడుతున్నాను. ఆ పదం వాడడానికి నిజంగానే సంతోషపడుతున్నాను. దానికి గట్స్, ధైర్యం అంటే తెలుగులో పచ్చిగా అంటాను, కానీ దానికి ఏమి తప్పుడు భావం రాదు. దమ్ము అంటుంటారు కదా, వాడతారా పదం ఈ ఊర్లో? దమ్ము అంటే దాని బరువు ఎక్కువ మా ఊర్లో అయితే. మరి నేను ఎందుకంటే కొన్ని మా ఊరు భాష వాడుతుంటాను, నాకు కాస్త అభ్యంతరం. ఎందుకు విజయవాడ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నన్ను ఎక్కిరిస్తారు, ఎవరో ఒకరు నన్ను ఏడిపిస్తే మీ భాష వలే ఉంటుందిరా అని. అందుకని ఒక్కొక్క పదాన్ని నేను కష్టంగా మాట్లాడుతున్నాను. అంటే ఆ ధైర్యం, ఆ పట్టు ఒకవేళ ఉండకపోతే అంత కొనసాగించడానికి కుదరదు. దేవుడు మన స్నేహితుడు, ఆయన మనల్ని అన్నిటినీ మనకన్నిటినీ తెలియజేయాలనుకున్నాడు. అడగడం కూడా మనకు కొన్నిసార్లు రావాలి. నేను ముగించిపోతున్నాను, ఒకే నిమిషం. అడగడం కూడా మనకు రావాలి. ఏదైనా అడిగే అవకాశం ఉన్న సొలొమోను జ్ఞానాన్నే అడిగినట్లుగా, మనం ఏదైనా అడిగే అవకాశం ఉన్నా అడుగుడి మీకు ఇవ్వబడిన అనే మాట దగ్గర ఎప్పుడు భయమే. మా వాళ్ళు కాదు ప్రభు, అడగమంటే భలే అడుగుతారని. దేవుడు కింద కండిషన్స్ పెట్టాడు, కానీ వర్తమానం కాదు కనుక అడుగుడి అనే మాటకు ఇది కూడా ఒక ఏమిటంటే ఒక దారి లాంటిది, ఒక దిక్సూచి లాంటిది. అడగండి కానీ ప్రశ్నలు అడగండి అన్నట్టు. జ్ఞానం కావాలంటే సొలొమోన్లాగా ప్రశ్నలు అడగాలి, బంగారం, కార్లు, బిల్డింగ్లు కంటే. సో మనం నిజమైన ఆస్తిని సంపాదించుకుందుముగాక. ఆమెన్. నిజమైన స్నేహితుడిని కలిగుందుముగాక. దేవుడి మాటలు దించిన గాక. చిన్న పాట పాడి నేను ముగించేస్తాను. నా చిన్ని నావలో నీవుండగా నాకు భయమే లేదయ్యా, ఈ చిన్ని జీవితం ఇక నీ సేవకే ఎవరాపిననే నాగనయ్యా. నా చిన్ని నావలో నీవుండగా
నాకు భయమే లేదయ్యా, ఈ చిన్ని జీవితమే నీ సేవకి ఎవరాపిన నేనాగనయ్యా. ಮತ್ತು